మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై ఆమె కుటుంబంపై శాసన మండల సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై ఆమె కుటుంబంపై శాసన మండల సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలను ఖండించారు సర్వసభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆరోపణలు రాజకీయంగా ఉండాలే కానీ కుటుంబాలపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ని హెచ్చరించారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే సౌమ్య తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ పాలనలో అవినీతికి పాల్పడ్డానని ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులలో అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు దాడులు చేశారని ఎమ్మెల్సీ ఆరోపిస్తున్నారు మా ప్రభుత్వంలోనే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయటం అవినీతిని చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందని కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగామ నియోజకవర్గంలో భారీగా అవినీతి జరుగుతున్న అవినీతిని తెలుగుదేశం పార్టీ బట్టబయలు చేస్తున్న చర్యలు తీసుకోలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని తెలిపారు కంచుకర్ల మండలం పరిధిలోని పరిటాల గ్రామంలో క్రషర్ల యాజమాన్యం వద్ద లక్షల లక్షలు తీసుకున్న మాట వాస్తవం కాదా అని ఎమ్మెల్సీని ప్రశ్నించారు అదేవిధంగా న్యూ క్లాన్ బాక్స్ కంపెనీ పార్ట్నర్స్కు విభేదాలు వస్తే సెటిల్మెంట్ చేసి 50 లక్షలు తీసుకున్నది వాస్తవం కాదా అని ఎమ్మెల్సీని సూటిగా ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే సౌమ్య తెలుగుదేశం పార్టీ హయాంలో నందిగామ నియోజకవర్గంలో అవినీతి జరిగితే అధికారంలో మీరు ఉన్నారు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఈరోజు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందండి వారు వ్యాఖ్యలు ఎవరి మీదండి చేసింది ఒక మహిళ మీద ఒక దళిత మహిళ మీద ఒక మాజీ శాసనసభ్యురాలి మీద తన స్థాయి మర్చిపోయి ఎంత నీచంగా మాట్లాడారంటే నిజంగా చాలా సిగ్గుపడుతున్నారు జనం కూడా నువ్వు నువ్వు అని సంబోధిస్తూ నిజంగా లెక్కలేని తనం నిన్న ప్రెస్లో నేను ఏం మాట్లాడానండి మీరు గతంలో నేను మాట్లాడిన వీడియోలు కానీ ఎప్పుడు కూడా చూసుకోండి ఎప్పుడు కూడా నేను రాజకీయ పరంగా మాట్లాడతాను వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎవరి జోలికి నేను వెళ్ళనండి ఎందుకంటే అది నా విఘ్నత నా సంస్కారం ఏదైనా సరే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ పరంగా మాట్లాడాలి కానీ కుటుంబ పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ వెళ్ళకూడదు అది మా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటండి నా కుటుంబ పరంగా ఆయన ఏ విధంగా మాట్లాడారో అందరూ కూడా చూశారు నా రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగిందండి మీకు కొంచెం చెప్తున్నాను క్లుప్తంగా నేను రాజకీయాల్లోకి రాకముందు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసామండి బెంగళూరులో మాకు ఒక బ్రదర్ అన్న ఉన్నాడు పేరు రాజశేఖర్ చెల్లి శాంతి అండి అన్న వచ్చేసి అందరికీ తెలుసు నందిగామలో ఆయనకి హెల్త్ బాగోదు హెల్త్ బాగుంటే ఆయనే ఎమ్మెల్యే అయ్యేవాడు నాన్నగారి తర్వాత ఆయన హెల్త్ బాగోదు కాబట్టి ఆ రోజు అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉమాగారి సహకారంతో నాన్నగారి హఠాన్మరణం తర్వాత ఏదైతే రెండోసారి కూడా మరి ప్రజల అభిమానంతో ప్రజల మద్దతుతో గెలిచి మరి శాసనసభలోకి అడుగు పెట్టకుండానే ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మరణించడం చాలా విచారకరం తర్వాత నా రాజకీయ ప్రవేశం ఎలా జరిగిందో అందరికీ తెలుసు అదేవిధంగా మా అన్నకి రాజశేఖర్కి హెల్త్ బాగోదని చెప్పి వారి కుటుంబంలో రెండవ వ్యక్తినైన నేను మరి ఈ టికెట్ ఇవ్వటం జరిగిందండి చెల్లి చూస్తే శాంతి అండి తను స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ తను బెంగళూరులో ఉంటుంది వాళ్ళ హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇద్దరు కూడా బెంగళూరులో ఉంటారు మా కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవండి ఈరోజు అరుణ్ కుమార్ గారు నిస్సిగ్గుగా చెప్తున్నాడు నేనంటే మా అన్నని బయటకు పంపించానంటే మా చెల్లిని బయటకు పంపించాను అంటండి నువ్వు నిరూపిస్తావా ఓపెన్ సవాల్ పెడుతున్నా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు కుటుంబ పరంగా మీకెందుకండి మీరు ఎంత అణిచివేసినా నేను మాత్రం మీ కుటుంబాల జోలికి రానండి నాకు ఆ విఘ్నత ఉంది నేను మీ కుటుంబంలోని ఆడవాళ్ళ జోలికి రాను ఈరోజు ఎంత నిస్సిగ్గుగా నేను కొనుక్కున్న గోల్డ్ గురించి కూడా మాట్లాడుతున్నారండి భారతదేశంలో ఏ స్త్రీ అయినా ఎంత పేదరికంలో జన్మించినా గోల్డ్ కొనుక్కుంటారండి గోల్డ్ కొనుక్కొని కుటుంబాన్ని ఆడదాన్ని చూపించండి ఈరోజు ఒక ఎమ్మెల్యే అయితే గోల్డ్ కొనుక్కోకూడదండి నా కారు గురించి నా గోల్డ్ గురించి కూడా మాట్లాడేంత స్థాయికి వచ్చారంటే
మీ రాజకీయ పతనానికి నాంది అండి. అంటే రాజకీయ ఆరోపణలు చేయలేక నా వ్యక్తిగతంగా వస్తున్నారు, నా కుటుంబపరంగా వస్తున్నారు. నేను కొనుక్కున్న కారు గురించి మాట్లాడుతున్నారు, ఈ రోజు గోల్డ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అది మీ మీ స్థాయి. అదే విధంగా పదే పదే చెప్తున్నారు తడి బట్టలతో శివాలయానికి రండి. మీరు శివాలయానికి రండి అన్న రెండో రోజే శివాలయంలో మంటలు వచ్చాయి, మర్చిపోయారా? అదేవిధంగా మీరు ఒక రాజనీతి శాస్త్రంలో చదువుకున్నారు, పిహెచ్డి చేశారు, ఇవేనండి మాట్లాడేది? తడి బట్టలతో రండి, చేతబడులు చేయండి అనేది మీరు మాట్లాడేది? చట్టాలు ఉన్నాయి, మన కోర్టులు ఉన్నాయి. మేము ఆ రోజే చెప్పాం, ఏదన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఆరోపణలు చేస్తాం. మేము ఆధారాలతో సహా చూపించామే అనాసాగరంలో మీరు తీసుకున్న అమౌంట్ కానీ, ఆస్తులు వసూళ్ళు కానీ ఏ విధంగా వసూలు చేశారో అన్ని ఆరోపణలు మేము చూపించాము. ఇందాక చూపి చెప్పారు క్రషర్స్లో 70 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు. అదేవిధంగా మొన్న సాక్షాత్ అరుణ్ కుమార్ మీటింగ్ పెట్టి మేము వేసే రోడ్లకి మీరు ఇసుక కంకర తోలండి అని చెప్పి మరి క్రషర్ వాళ్ళతో మీటింగ్ పెట్టారు. ఇవన్నీ తప్పండి, మేము ఆరోపణలు చేసాం సాక్షాలతో. మీ దగ్గర ఆరోపణలు ఉన్నాయి, మీ వ్యవస్థ మీ చేతిలో ఉంది, చట్టం మీ చేతిలో ఉంది, కోర్టులు ఉన్నాయి, మా మీద ఆరోపణలు నిజమే నిరూపించండి. మేము పదే పదే అదే చెప్తున్నాం కదా, తడి బట్టలు ఏంటి, పసిపిల్లల ప్రమాణాలు ఏంటండి? అంటే ఈ రాజకీయ బురదలోకి పసిపిల్లల్ని తీసుకురావాలండి? ఏ పాపం తెలియని పసిపిల్లల్ని తీసుకురావాలా? సిగ్గుందా అసలు ఈ మాటలు అనటానికి? మీరు పైగా పిహెచ్డి చేసిన వ్యక్తి, అది కూడా పొలిటికల్ సైన్స్లో చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం నిజంగా విచారకరం అండి. ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నందుకు కూడా విచారకరం. మేము చెప్పాం ఆరోపణలన్నీ కూడా. అదేవిధంగా గతంలో ఏదైతే అవినీతి జరిగిందో, మా మీద విజిలెన్స్ దాడులు జరిగాయి అన్నారు. అదేవిధంగా రాఘవాపురం అక్రమ గ్రావెల్ అన్నారు. శిక్ష పడిందా కాదా అంటే మీరే చెప్పారు కదా, 65 లాక్స్ ఫైన్ వేశారు. అదేవిధంగా విజిలెన్స్ జరిగింది అని చెప్పి, అవును 100 మంది నాయకుల్లో ఇద్దరు ముగ్గురు తప్పు చేస్తుంటే శిక్ష పడింది మా గవర్నమెంట్లో. మరి మీ గవర్నమెంట్లో అండి ఇంతవరకు శిక్ష పడిందా, చర్యలు తీసుకున్నారా? అదేవిధంగా నా మీద ఆరోపణలు చేశారు ప్రతి మండలానికి ఒక సామంతరాజును పెట్టుకున్నానని. ప్రతి మండలానికి కాదండి, 400 మంది సామంతరాజులు ప్రతి ఊర్లో ఉన్నారు నాకు. నీలాగా మేమేమి ఏక నిర్ణయం ఏక ఆధిపత్యం చేయలేదు. ఏ గ్రామానికి ఆ గ్రామానికి మేము స్వాతంత్రం ఇచ్చాం, ఎవరి వర్కులు మాకు చేసుకునేంత స్వాతంత్రం ఇచ్చాం. అదేవిధంగా గతంలో చూస్తే ఎవరండి, ఎవరి మున్సిపల్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్స్ ఊరు విడిచి మరి వాయిస్ మెసేజ్ పంపించి మొత్తం రాష్ట్రం అంతా తెలిసేలా ప్రవర్తించారండి? మీ కౌన్సిలర్సే, సాక్షాత్ మీ కౌన్సిలర్సే మెసేజ్లు పెట్టారు, వాయిస్ మెసేజ్లు, ఆడియోలు పెట్టారు. ఏకపత్య నిర్ణయాలు, ఏకాధిపత్యం తట్టుకోలేక మేము ఈ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించేందుకు నిర్ణయించాం. ప్రతిదీ కూడా ఎవరికి చెప్పకుండా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆ రోజు గగ్గోలు పెట్టింది మీ కౌన్సిలర్స్. మా గవర్నమెంట్లో ఈ విధంగా జరిగిందండి. మొన్నటి మొన్న చూస్తే ఎవరండి కన్నీరు పెట్టుకుంది, మున్సిపల్ చైర్మన్, సాక్షాత్ మున్సిపల్ చైర్మన్ కన్నీరు పెట్టుకున్నారు. ఏ కనీస ఎజెండా కాపీ కూడా నాకు పంపలేదన్నారు. అటు ఆ విధంగా ఉంది మీ పరిపాలన. అంటే ఒక ఫ్రస్ట్రేషన్, రోజు రోజుకి మీ మీద వస్తున్న ఆరోపణలు, రోజు రోజుకి ప్రజల్లో సన్నగిల్లుతున్న మీ మీద నమ్మకం కానీ, మీ మీద వ్యతిరేకత కానీ, ఇవన్నీ కూడా మీకు ఒక ఫ్రస్ట్రేషన్ లాగా వచ్చేసి ఏం చేయాలో, నా మీద రాజకీయ ఆరోపణలు చేయలేక ఈ విధంగా నా మీద గోల్డ్ అని, కార్ అని, ఏంటండి ఇది? ఒక ఆడదాన్ని గోల్డ్ కొనుక్కోకూడదండి. మీరు చెప్పారు ఒక నాయకుడి చేత కొనిచ్చారని, ఆ నాయకుడి పేరు బయట పెట్టారండి. నిజంగా దమ్ముంటే పేరు బయట పెట్టాలి, ఏ నాయకుడు నాకు కొనిచ్చాడు? అదేవిధంగా కారు అన్నారు. కారు నేను శ్రీరామ్ చిట్ ఫండ్స్లో లోన్ తీసుకున్నానండి, ఇది నేను ప్రెస్ కూడా ఇస్తాను. 15 లక్షలు లోన్ తీసుకున్నాను, పాత కారు అమ్మేసి మేము ఈ కారు తీసుకున్నాం. అండ్ ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు వచ్చినందుకు నిజంగా చాలా బాధేస్తుందండి. ఒక వ్యక్తిగతంగా వచ్చేసేసి ఈ మీద అవాండాలు వేసేసి ఏ విధంగా ఆయన నిస్సిగ్గుగా మాట్లాడాడో నిజంగా చాలా విచారకరంగా ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని కూడా లాగాడు ఈరోజు. మా చెల్లి కూడా చెప్పాను, వీడియో పంపిస్తాను అండి. అంటే ఆయన ఏమన్నాడు, నా చెల్లిని బయటకు పంపించానన్నాడు, నా బ్రదర్ని బయటకు పంపించానన్నాడు. నా బ్రదర్ ఇక్కడే ఉన్నాడు, అతనికి వీడియో కూడా ఇస్తాడు, మా చెల్లి కూడా వీడియో పంపిస్తాను అంది. అంటే లేని అబద్ధపు ప్రచారాలు మా కుటుంబం నా మీద వేసి నేను ఇద్దరిని బయటకు పంపించేశానని, నా కుటుంబంతోనే నాకు సఖ్యత లేదనేది నిజంగా అవాస్తవం. ఇది ఎంత అవాస్తవం, ఈరోజు నా మీద చేసిన ఆరోపణలన్నీ అంత అవాస్తవం అండి.
అదే విధంగా ఇంకా చిట్టా ఉండండి త్వరలో ఎపిసోడ్ 2 లో వీడి భాగవతం అంతా కూడా నేను చెప్తాను మేము ప్రతి ఆయన అవినీతి ఈ వసూల్ బ్రదర్స్ చేసే అవినీతిని మేము పుంకల్ పుంకలుగా ప్రకటించొచ్చు అవన్నీ కూడా ఎపిసోడ్ 2 లో చెప్తాము ఏదైనా మీరు చెప్తున్నారు పదే పదే మీరేదైనా నా మీద ఆరోపణ చేయాలనుకుంటే రాజకీయ పరంగా చేయండి అంతేగాని నా వ్యక్తిగత కుటుంబానికి గాని నా వ్యక్తిగతం మీద ఆరోపణ చేస్తే ఊరుకోనండి అదే విధంగా మీరు ఎంత నన్ను కించపరిచినా వ్యక్తిగతంగా వచ్చినా నేను మీ కుటుంబాల జోలికి రాను మీ వ్యక్తిగతంగా నేను రాను నేను అనాలనుకుంటే ఎన్నో అనొచ్చు మీ వ్యక్తిగతంగా అలవాట్లు గాని మీ కుటుంబ పరంగా అనొచ్చు కానీ నేను అననండి నాకు ఆ విజ్ఞత ఉంది నాకు ఆ సంస్కృతి ఉంది కాబట్టి ఈ రోజు నా కుటుంబాన్ని అన్నారు కాబట్టి నేను తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటాను పరువు నష్టం దావా వేస్తానండి నిన్న శాసనమండలి సభ్యులు మండితో అరుణ్ కుమార్ గారు మాట్లాడతా గత ప్రభుత్వ హయాంలో ఏదో మండలాల వారి అవినీతి జరిగిందని ఒక లిస్ట్ ఒకటి ఆయన చదివాడు అందులో భాగంగా చంద్రపాడు మండలంలో వర్మీ కంపోస్ట్ ఒకటి మరుగుదొడ్లు ఒకటి మరుగుదొడ్ల నిర్మాణంలో ఒకటి ఆ తర్వాత ఉచిత ఇసుక వీటన్నిటిలో ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భం అదే విషయంలో అక్కడ ఎండిఓ సస్పెండ్ అయ్యాడని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒక విషయం ఆయన కూడా గమనించాలి ఆయన తెరవకపోతే రాజకీయాలు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ఎండిఓని సస్పెండ్ చేసింది ఎండిఓ పైన విచారణ చేసింది అధికారులు చేసిన తప్పిదాలు ఆ రోజున ఎత్తి చూపి తెలుగుదేశం ప్రభుత్వమే చేసిందనే విషయం ఆయన గుర్తుంచుకోవాలి నువ్వు వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్ చేయలే తర్వాత నువ్వు మాట్లాడుతూ ఉన్నటువంటి వర్మీ కంపోస్టో లేకపోతే మరుగుదొడ్లలోనో అవినీతి జరిగితే 3.5 సంవత్సరాల 8 నెలల కాలంలో నువ్వు అధికారంలోకి వచ్చావు అన్ని వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయి ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం ఏ వ్యవస్థతోనైనా సరే నువ్వు విచారణ చేయించడానికి సిద్ధంగా ఉండవా విచారణ చేయించి జరిగిన అవినీతిని నువ్వు నిరూపించగలవా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే ఉచిత ఇసుక సందర్భంలో ఇసుక కూడా అమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇసుక అమ్మినట్టు కానీ నువ్వు ఏదైనా ఎంక్వైరీ చేసి నిరూపించగలవా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయనకు సవాల్ చేస్తా ఉన్నా ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు స్థాయి మర్చిపోయి మాట్లాడటం మంచిది కాదు మీ స్థాయిలో మీరు మాట్లాడితే మంచిది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి అరుణ్ కుమార్ గారిని హెచ్చరిస్తాం చనిపోతే మీకు పదవి వచ్చిందని అది జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయినప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు 18 సంవత్సరాలు పరిపాలించిన దేశం మంది మరి తండ్రి చచ్చిపోతే రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి ముఖ్యమంత్రి అయిన పార్టీ వైసీపీది ఏదో నందిగామలో స్వామి గారు మాత్రమే తండ్రి చచ్చిపోతే అధికారంలోకి వచ్చారనేది ఒక మహిళ అధికారంలోకి రావడం ఇష్టం లేక మాట్లాడుతున్నారు అందరూ గెలిచి మీరెందుకు ఓడిపోయారంటున్నారండి ఆస్కార్ అవార్డు గ్రహీత అంత నటన మా మేడంకు లేకపోవడం వల్ల నటించిన చేతకాక మాకు మీ అంత నటన రాకపోవడం వల్ల మా మేడం గారు ఓడిపోయారు తప్ప ఇక్కడ ఏదో ఓట్లు మీ అందరికి అభిమానంతో వేశారండి అంత నటన మాకు రాకపోవటం వల్ల మా మేడం గారు ఓడిపోయారు మీరు తమ్ముడిని పంపించేస్తారని చెప్తున్నారు రాఖీ పండుగ రోజున రాఖీ కడిగితే అన్న ఎంత జాగ్రత్తగా చెల్లిని అక్కను కాపాడుకుంటాడో 24 గంటలు తన సోదరు వెంట ఉండి కాపాడుకునే తమ్ముడు ఇంట్లో ఉన్నాడండి మీరు ఒకసారి గమనించండి ఈ శతాబ్దంలో కూడా మీరు ఇంకా తడిబట్టలు కట్టుకొని గుడికి రండి మా పిల్లలను తీసుకొస్తాం మీ పిల్లలు కూడా తడిబట్టలు కట్టుకు తీసుకుని రండి అంటున్నారు అంటే మనం చేసిన తప్పులన్నీ మన మనస్సాక్షి హింసిస్తుందండి పిల్లల్ని కూడా అంటే ఈ బురదలోకి మనం కాకుండా ఇంకా మన పిల్లల్ని కూడా తీసిపోయి ఈ శతాబ్దంలో గుళ్ళో ప్రమాదాలు చేయించే స్థితిలో ఉన్నామా ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి తెలిసేయండి మీ పిల్లల్ని మా పిల్లల్ని గుళ్ళోకి తీసుకుని ఇంతకుముందు కూడా ఒకసారి అన్నారు మీరు ఆ మాట మళ్ళీ మాట్లాడబాకండి పసిపిల్లలు ఉసురు పోసుకోబాకండి వాళ్ళ పసిపిల్లలు వాళ్ళని గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేయమంటాం అనేది అసలు ఎంత అరాచకమో ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించుకోండి ఒకటి అన్నా ఒకటి ముండితో ఒక జగన్ గారు ఆయన గారు మా ఫ్యామిలీ మీద ఇవ్వటం మాత్రం అనేది మంచిది మాకు మంచిది కాదు ఒక్కటి అది మా నాన్నగారు మాకు ఎన్నో మాకు మంచి నీతి నియాలు నీతి నిబంధనలు మాత్రం మాకు బాగా నేర్పారు అదొకటి రెండో పాయింట్ మూడో పాయింట్ తంగిరాల కుటుంబం అనేది బాగా ఒక రకమైన నీతి నిజాయితీ అనేది వాళ్ళ ఒక గుణపం లాంటిది మాకు
పెట్టి నేర్పారు. అది మూడో పాయింట్ ఏంటంటే ఒక మా నాన్నగారు తర్వాత మా చెల్లికి ఏమంటారు బరువు బాధ్యతలు ఆ చెల్లికి ఇచ్చారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. లేదు 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 మా చెల్లి ఎప్పుడు అనదు చిచ్చి షీఈస్ వెల్ అండ్ గుడ్ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.